చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. మీరు ఫస్ట్ శతమానం భవతి సక్సెస్ మీట్కి వచ్చారు అండ్ మమ్మల్ని విష్ చేశారు. ఇప్పుడు తేజ్ ఐ లవ్ యూకి ముందే వచ్చి ఆశీర్వదించారు. చాలా చాలా థ్యాంక్స్, మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాలండి న్యూ కమర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తేజ్ ఐ లవ్ యూ గురించి చెప్పాలంటే ఫస్ట్ రామారావు గారు గురించి చెప్పాలి. అంటే రామారావు గారు ఫిల్మ్స్, సో మెనీ ఫిల్మ్స్ హీ హాస్ డన్ అండ్ ఇప్పుడు కూడా ఎనర్జీ లెవెల్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఆ అంత లెవెల్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సచ్ అ బిగ్ బ్యానర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ రామారావు గారు. నెక్స్ట్ ద సోల్ ఆఫ్ ద సినిమా మన కరుణాకరన్ గారు. తొలి ప్రేమ, డార్లింగ్ లాంటి చాలా చాలా గ్రేట్ ఫిల్మ్స్ చేశారు అండ్ అలాంటి ఒక డైరెక్టర్తో పనిచేయడం అన్నది నా అదృష్టం. చాలా గర్వంగా ఉంది అండ్ ఒక డైరెక్టర్ కంటే ఐ లైక్ టు కాల్ యూ మై నానా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. తేజ్ ఇస్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ కోస్టార్స్ ఐ ఎవర్ హ్యాడ్ అండ్ చాలా మంచి పర్ఫార్మర్ అండ్ చాలా మంచి డాన్సర్ కూడా. అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ తేజ్. థ్యాంక్ యూ సో మచ్. నా తమ్ముళ్ళు అన్నలు ఎవరు ఇండస్ట్రీలో లేరు, ప్రతి ఒడికి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను మన తమ్ముడు స్టార్ అయితే బాగుండని, బట్ స్టార్ నా తమ్ముడయ్యాడు. థ్యాంక్ యూ తేజ్. ఈ మధ్య రెండు మూడు సినిమాలు నీవు డిసప్పాయింట్ చేశాయని విన్నాము. తేజ్ సినిమాలు డిసప్పాయింట్ చేసిండొచ్చు కానీ సాయిధరం తేజ్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. తన కష్టంలో, తన తపనలో, తన పట్టుదలలో ఎప్పుడు లోపం లేదు, లోపం రాదు. మన సినిమాలు బాగా ఆడితే మనం కొంచెం బాగా పనిచేసినట్టు, బాగా ఆడకపోతే మనం ఇంకొంచెం బాగా పనిచేయాలని అర్థం. ఆ గెలుపుకి తేడాకి మధ్యలో ఆ కొంచెమే డిఫరెన్స్. అసలు మనం అనుకున్న రంగంలో మనం అనుకున్న పని చేయడమే సక్సెస్. మనం చేసిన పని 10 మందికి నచ్చిందంటే అది బోనస్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ డూయింగ్ వాట్ వీ లవ్ టు డూ ఆల్వేస్, వీఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ అనుకోవాలి తేజ్. అండ్ మొన్న ఎవరో వెబ్సైట్లో నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుంది అని చెప్పినప్పుడు నువ్వు ఓపెన్గా ట్వీట్ చేసావు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ యాటిట్యూడ్. ఐ లవ్ యూ తేజ్ ఫర్ దిస్. అన్నయ్య ఉన్నప్పుడు దడదడలాడుస్తుంది నాకు. యాక్చువల్గా ఒకే ఒక విషయం మాత్రం చెప్తా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో పనిచేసినప్పుడు అన్నయ్యని చూడడానికి 7 o'clock కోడంభాగం బ్రిడ్జ్ మీద నిల్చుంటా. ఆ కారులో ఆ మొహం చూడడానికి, ఆ న్యూస్ పేపర్ చదివి డైలీ రోజు చూస్తా. కానీ ఇప్పుడు దెన్ అన్నయ్య పవన్ కళ్యాణ్ నాకు సినిమా కళలు ఫస్ట్ ఇచ్చింది పెద్ద అన్నయ్య, సినిమా ఇచ్చింది చిన్న అన్నయ్య, ఇప్పుడు నా తమ్ముడితో చేస్తున్నా. పెద్ద అన్నయ్య ఆది అంటారు. సో మాకు ఫస్ట్, వెరీ ఫస్ట్. సో అన్నయ్య బ్లెస్ మీ. ఆయన బ్లెస్సింగ్స్ లేక నాకు ఏ రోజు గడవదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, నాకు మాకు ఇన్స్పిరేషన్గా ఉండి అండ్ మాకు ఎప్పుడు వెనెండ్గా మాకు ఉండి మాకు ఒక సపోర్ట్గా నిలిచినారు. అండ్ ఆల్వేస్ బీయింగ్ దేర్, లవ్ యూ సో మచ్ మావయ్య. అండ్ నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి, ఆయన ఒక మంచి రోల్ ఇచ్చిన మా కరుణాకర్ గారికి, అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చిన గోపి సుందర్ గారికి. అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ అండి. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఆల్ ద సాంగ్స్ వైల్ పర్ఫార్మింగ్ అండ్ వైల్ షూటింగ్. అండ్ మా లిరిసిస్ట్ అందరికీ అండ్ మై సింగర్స్ హరిచరణ్ గారు అండ్ యాసిన్ నజీర్ గారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హీరోయిన్ అనుపమ, ఐ రియలీ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ, ఐ రియలీ హ్యాడ్ ఫన్ అండ్ ఇట్ వాజ్ అ బ్లాస్ట్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దట్. అండ్ మా కెమెరామ్యాన్ ఆండ్రూ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి, నేను ఎప్పుడు డౌన్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ ఫంక్షన్కి వచ్చినందుకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ, మా క్రియేటివ్ కమర్షియల్ ఫ్యామిలీ తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా ఇంత బాగా రావడానికి తోడ్పడిన మొత్తం దీని టెక్నీషియన్స్ కానీ, మా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, మాకు భోజనాలు పెట్టిన మా సత్యం బాయ్, అతని తాలూకు మనుషులు బాయ్ కానీ, ఈ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ కానీ, వీటన్నింటికి మించి మా గోపి సుందర్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ మీరు వినుంటారు. ఇప్పుడు చూసిన మీరు ఆ మ్యూజికే డిఫరెంట్ మ్యూజిక్, మెలోడీ ఉంటుంది, బీట్ ఉంటుంది. సో గోపి సుందర్ మళ్ళీ మరొకసారి మన తెలుగుదేశంలో మళ్ళీ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇవ్వటం, ఖచ్చితంగా ఈ పిక్చర్ని సక్సెస్ చేయటం ఇక ముందు చూడబోతారు మీరు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రేక్షకులు ప్రత్యేకంగా మీ అందరికీ ఎంతో ఆనందంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు
ఈ సినిమాతో మళ్ళీ తన వైభవాన్ని తీసుకొస్తారని, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు దృఢ సంకల్పం ఉంది, చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా కచ్చి పెద్ద హిట్ అవుతుంది. దానికి ప్రధానమైన కారణం కరుణాకర్ లవ్ స్టోరీస్ చిత్రీకరించడంలో అతనికి అతనే సాటి. నాకు ఆయన సినిమాలో, కరుణాకర్ సినిమాల్లో తొలి ప్రేమ చాలా ఇష్టమైన సినిమా, మా పవన్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పటికీ నాకు ప్రతి సీను, ప్రతి దృశ్యం నా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంటుంది. వైట్ అండ్ వైట్ వేసుకున్న పవన్ కళ్యాణ్ నా కళ్ళ ముందు కనపడతానే ఉంటాడు. ఇప్పటికీ ఆ విజువల్స్ నా కంట్లో ఉన్నాయి. అంటే డైరెక్టర్గా దాన్ని ఇంపాక్ట్ ఎంతగా చూపించాడు ఆ సినిమా మీద అనేది మనకు తెలుస్తుంటుంది. ఆ తర్వాత బన్నీతోటి ఆయన హ్యాపీ సినిమా తీశారు, అలాగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. అలాంటి యంగ్ డైరెక్టర్స్ గ్యాప్ తీసుకుంటే అది చాలా అన్యాయం, ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్లు. ఈ రోజున ఏమైనా మంచి సబ్జెక్ట్ తోటి, ఈరోజు తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా సబ్జెక్ట్ తోటి ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చినటువంటి కరుణాకరణ్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టి తొలి ప్రేమ అంత హిట్ చేసి అంత పేరు సంపాదిస్తాడని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. కరుణాకర్, నువ్వు ఇందాక అరకొరగా మాట్లాడావు, కోడంబొకం బ్రిడ్జ్ మీద ఉండి చూడటం అన్నాడు. అలా కాదు, మా వీధి చివర ఒక కిళ్ళి షాప్ ఉంది, అక్కడ తెలుగు మ్యాగజైన్స్ అమ్ముతారు. అక్కడ ఆ మ్యాగజైన్స్ కొని నా కవర్ పేజీలు పడినవన్నీ తీసి కొనుక్కుని వాటన్నిటిని కట్ చేసి వాటిని ఆల్బమ్గా చేసేటటువంటి పెద్ద ఫ్యాన్. ఇవన్నీ నాకు చాలాసార్లు చెప్పాడు. ఆ వీధిలో నా కారు వెళ్తున్నప్పుడు వల్ల అక్కడ నిలబడి చూస్తుండేవాళ్ళని చెప్పేసి. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఇంత గ్రేట్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ ఎదురుగా కూర్చున్నారు, ఈ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడాను, వీళ్ళందరూ కూడాను నన్ను అభిమానిస్తారంటే కనుక నాకు అంతకంటే కావాల్సినటువంటి ట్రాఫీ ఏముంటుంది, అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది. నిజంగా ఇక్కడ చదువుకున్న విజ్ఞులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, మా డైరెక్టర్స్ కానివ్వండి, యంగ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా ఇంత అభిమానిస్తున్నారంటే కనుక ఈ జన్మకి చాలా ఇది, ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంటుంది నాకు. థ్యాంక్ యూ. ఇక మా తేజ్, వీళ్ళందరికీ నా నుంచి సంక్రమించింది ఈ ఇమేజ్ మాత్రమే కాదు, కష్టపడే మనస్తత్వం. డ్యాన్సులు బాగా చేస్తారా, ఫైట్స్ బాగా చేస్తారని కాదు, కష్టపడి చేస్తున్నారు లేదా, ఒళ్ళు వంచి పనిచేస్తారు లేదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు లేదా, ప్రతి ఒక్కళ్ళతోటి మంచిగా అనుబంధంతో కానీ సత్ప్రవర్తనతో క్రమశిక్షణతో ఉన్నారా లేదా అన్నదే నాకు ప్రధానం. ఆ రకంగా చూస్తే కనుక నేను మా యంగ్ హీరోస్, మా ఫ్యామిలీలో అందరూ కూడాను నిగర్వంతో, కష్టపడే మనస్తత్వంతో, మర్యాద మంచితోటి ప్రతి ఒక్కరు నడుచుకోవడం అనేది నేను అది ఒక్కటే అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళేంటి, వాళ్ళ సక్సెస్ ఏంటి, వాళ్ళ ఫ్లాప్లు ఏంటి, అవన్నీ కూడా సెకండరీ. అయితే ఆ రకంగా మాత్రం తేజ్ నా గుడ్ బుక్స్లో ఎప్పుడు ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే మొట్టమొదటిగా వాళ్ళ అమ్మకంటే కూడా ముఖ్యంగా ముందుగా నేను వార్న్ చేసేది నేనే. ఆ చివాట్లు పెట్టడంలో మాత్రం ఏమాత్రం వెనకంచవేను. బట్ ఎప్పుడు ఆ అవకాశం నాకు తేజ్ ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ఈ సినిమాలో నేను రషెస్ చూడటం జరిగింది. చాలా చాలా కన్నులు పండుగగా ఉంది ఈ సినిమాలో. అందరి వర్క్ చాలా అత్యద్భుతంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకుంది. చక్కటి లవ్ స్టోరీ, ఎన్నో లవ్ స్టోరీలు వస్తుంటాయి. ఇది ఒక వెరైటీ అయిన ఫ్యామిలీ లవ్ స్టోరీ. చాలా జీరో లెవెల్ నుంచి అలా స్టార్ట్ అవుతూ ఇంటర్వెల్ టైంకి 50% క్లైమాక్స్ వచ్చేసరికి 100% మార్క్ అవుతుంది ఈ తేజ్ ఐ లవ్ యూ. చాలా చక్కగా చిత్రీకరించబడింది. ఇందులో ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఆయన చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అన్ని పాటలు చాలా బాగున్నాయి, నేనైతే ఎంజాయ్ చేశాను. అది విజువల్గా బాగుంది, ఆడియోగా బాగున్నాయి. ఆ రకంగా విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు సుందర్ గోపి, గోపి సుందర్. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా కనిపించారు. ముఖ్యంగా అనుపమ పరమేశ్వర్ చాలా గ్లామర్గా ఉంది, అండ్ ప్రతి సీన్లోనూ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా అత్యద్భుతంగా ఇచ్చింది, వేరియేషన్స్ ఇచ్చింది. అండ్ ఆ రకంగా తనకు ఎంతో కెరీర్ ఉంది, ఎంతో భవిష్యత్తు ఉందని ఈ సినిమా ద్వారా తను నిరూపించుకోబడింది. ఆ రకంగా
మా పరమేశ్వర్ని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, యు హావ్ వండర్ఫుల్ లైఫ్ అండ్ వండర్ఫుల్ కెరీర్ అహెడ్. థ్యాంక్ యూ. అండ్ అనుపమ్ని అలాగే తేజుని మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అందంగా చూపించి మంచి లొకేషన్స్ తోటి సాంగ్స్తో కూడా చూపించింది కెమెరామ్యాన్ డీఓపీ ఆండ్రూస్. అండ్ ఆండ్రూ గారిని సార్ సార్ ప్లీజ్ గివ్ మీ హగ్. అండ్ ఆండ్రూ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ ఆండ్రూ గారి అసిస్టెంట్గా ఇప్పుడే ఉమ్మగారు పరిచయం అయ్యారు. అండ్ నిజంగా చెప్తాను అమ్మా ఉమ్మా ప్లీజ్ 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 అండ్ ఉమ్మా. అండ్ ఉమ్మను చూస్తే అమ్మాయి కెమెరా డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా వెనకుండే వాళ్ళు కూడా ఇంత స్మార్ట్గా ఇంత గ్లామర్గా ఉంటారనిపిస్తుంది. సో తను చూస్తుంటే కనుక ఒకసారి నేను కాళీ అనే సినిమా చేశాను, నేను రజనీకాంత్ కాళీ అనే సినిమా చేసినప్పుడు ఆ కెమెరా వెనక ఉండి కెమెరా అసిస్టెంట్గా ఇదే ఉమా పొజిషన్లో ఉన్నది సుహాసిని. ఆ రోజున సుహాసిని నాకు ఉమగారికి పరిచయం చేస్తుంటే సుహాసిని గుర్తొచ్చింది. సో ఇలాంటి మహిళలు రావాలి, వాళ్ళు కెమెరా ముందే కాదు కెమెరా వెనకాల కూడా వాళ్ళ పనితనాన్ని చూపించాలి. ఆ రకంగా వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ అను ప్లీజ్ ప్లెజర్. అలాగే ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అండ్ అలాగే ఎడిటర్ శేఖర్ గారికి, అలాగే డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి అలాగే ఇతర లిరిసిస్టులకి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎంతోమంది యంగ్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ కూడాను మంచి భవిష్యత్తులను కోరుకుంటూ వీళ్ళందరి కలయికతోటి చక్కటి ఫ్యామిలీ లవ్ స్టోరీగా అండ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్గా తేజ్ ఐ లవ్ యూ ఉంటుందని ఆశాభావన వ్యక్తం చేస్తూ మరొకసారి హోల్ యూనిట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.